లెజెండులో బాలయ్యతో నటించే అవకాశాన్ని వదులుకున్న స్టార్ హీరో మళ్ళీ ఆయనతో నటించే అవకాశం కోసం తెగ ఆరాటపడుతున్నాడు ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే బాలయ్య బోయపాటి కాంబినేషన్ టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కాంబినేషన్ వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా మూడు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి వీరి కలయికలో మొదటిగా వచ్చిన చిత్రం సింహ ఆ తర్వాత వచ్చిన సినిమా లెజెండ్ ఈ సినిమాలో బాలయ్య ఎంత పవర్ఫుల్గా కనిపించారో మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో ఆయన డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇక ఈ సినిమాలో బాలయ్యకు గట్టి పోటీ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు జగపతి బాబు ఆయనకున్న ఫ్యామిలీ మేజ్తో విలన్గా సెట్ అవుతాడా లేదా అనే డౌట్ లేకుండా ఆయనను విలన్గా చూపించడానికి బోయపాటి గట్టి సాహసమే చేశాడు బాబు కూడా నెవర్ బిఫోర్ రేంజ్లో బాలయ్యుకు పోటాపోటీగా నటించాడు సినిమా అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జగపతి బాబు లెజెండ్ సినిమాతో చాలా గ్రాండుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవెల్లో ఆయన క్రేజ్ కొనసాగుతోంది ఇకపోతే ఈ సినిమాలో మొదటగా విలన్ క్యారెక్టర్లో అనుకున్న వ్యక్తి జగపతి బాబు కాదట మొదటగా బోయపాటి ఈ సినిమాలో విలన్లుగా బాలీవుడ్ స్టార్ హీరోలను తీసుకోవాలని అనుకున్నాడట ఆ తరువాత ఆయన చూపు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ వైపు మళ్లిందట ఆయనను కలిసి ఈ సినిమా కథ వివరించడం జరిగిందట రాజశేఖర్ గారికి కథ నచ్చినా కూడా ఇప్పట్లో విలన్గా నటించే ఉద్దేశం తనకు లేదని చెప్పేశాడట తరువాత ఈ సినిమాలో జగవతి బాబును విలన్గా తీసుకోవడం ఈ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక రాజశేఖర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు బాలయ్య సినిమాలో మరోసారి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడట వచ్చిన అవకాశాన్ని వదులుకున్నందుకు ఎన్నోసార్లు బాధపడ్డాడట ఈ హీరో రాజశేఖర్ను విలన్గా బాలయ్య సినిమాలో తీసుకురావాలంటే మళ్ళీ బోయపాటితోనే సాధ్యమని అంటున్నారు